ఎస్బీఈ తెలంగాణ సర్కిల్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి గద్వాల్ జిల్లాలో పర్యటించారు. మనోపాడు మండలం పెద్దపాతులపాడు గ్రామంలో ఎస్బీఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో పాల్గొని ఎస్బీఐ సంజీవని అంబులెన్స్ వెహికల్ ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాహనం సుమారు చుట్టుపక్కల 20 గ్రామాలను కవర్ చేస్తుందని చెప్పారు. సుమారు 10,000 కుటుంబాలకు ఈ వాహనం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఎండి చల్లా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఎస్బీఐ ఫౌండేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సిఎస్ఆర్ విభాగం సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతిస్తున్నట్టు చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాజ సేవలో భాగంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు 1% లాభాల్లోంచి పక్కన పెట్టి గ్రామాలకి సొసైటీకి ఏం చేయాలని ఆలోచననే సిఎస్ఆర్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా భారతదేశం మొత్తంలో చాలా ఎన్జిఓలు చాలా సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేపడతాం. అందులో 3-4 ముఖ్యమైనవి ఏంటంటే విద్యకు సంబంధించినవి, తర్వాత స్వచ్ఛతకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, మన వాతావరణ సమతుల్యానికి సంబంధించినవి. ఈ 4 విషయాల్లో అండ్ నీటి వినియోగము జల వినియోగం వీటిని గురించి సంబంధించిన ప్రాజెక్టులను కూడా చాలా మటుకు మేము చేపడతాం.